నమస్తే, నేను విజయ చంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గంపడాసలంటారు, నిజంగా వివిధ వర్గాలు, అటు మహిళలు కానీ, రైతులు కానీ, పారిశ్రామిక రంగవేత్తలు కానీ, మధ్యతరగతి, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, ఇంకా చెప్పాలంటే యువత, టెక్నాలజీ రంగం, ఒక్కర అందరూ చాలా ఆసక్తిగా, ఆశగా, గంపడాసలతో చూసేది కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్. అదే కేంద్ర బడ్జెట్. సో ఇందులో ఎవరెవరికి ఎలా ఉంటాయి, ఏం తాయిలాలు ఇస్తారు, సో ఎవరికి ఎలాంటి మెరుపులు ఇస్తారు, ఎవరికి వాతలు పెడతారు అన్నది ఈ బడ్జెట్తో తెలిసిపోతుంది. సో ఇందులో కార్మికులు ఉంటారు, అందరూ ఉంటారు, అందరూ కూడా గంపడాసలతో, కొత్త ఆకాంక్షలతో ఎదురు చూస్తూ ఉంటారు కేంద్ర బడ్జెట్పై. మరి ఈరోజు కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. మోదీ 3.0 నేతృత్వంలో ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ కేంద్ర బడ్జెట్పై నిజంగా గంపడాసలున్నాయి, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, ఎటువంటి మెరుపులుంటాయన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారికి ఇది 7వ బడ్జెట్. సో మోదీ గారి ఎన్డీఏ నేతృత్వంలో ఇది 11వ బడ్జెట్. సో 3.0లో ఎటువంటి మెరుపులుంటాయనేది యావత్ దేశం కూడా వివిధ రంగాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే అభివృద్ది, జనాకర్షక అనే ప్రధాన అంశాలుగా, ప్రధాన ఎజెండాగా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందనేది ఆర్థిక రంగ నిపుణులు కానీ వివిధ సెక్షన్ల నుంచి కూడా మనకు వినిపిస్తున్నమాట. ప్రధానంగా ఇందులో ఏమిటంటే, ఈసారి కాస్త అంచనాలకు భిన్నంగానే ఉండొచ్చు, కాస్త తాయిలాలు, మెరుపులు గట్టిగానే ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మనం మోదీ సర్కార్ చూసినప్పుడు సామాన్యంగా కొంత తాయిలాలు ఇవ్వడం కానీ, ఉచితాలు ఇవ్వడం కానీ, లేకపోతే జనాకర్షక పథకాలు ఉండడానికి కానీ కొంత ఈ బడ్జెట్లు వ్యతిరేకంగానే కనిపించాయి. కానీ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, మిత్రపక్షాల బలం మీద ఆధారపడున్న నేపథ్యంలో గతంలో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మిత్రపక్షాలను పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగిన అంశాలని అడుగునే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈసారి మిత్రపక్షాల మీద ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి మోదీ 3.0కి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మిత్రపక్షాలను కూడా పిలిచారు. టీడీపీ అలాగే జేడీయూ, వీళ్ళు చాలా ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయా రాష్ట్రాలకి ప్రధానంగా వీళ్ళు సాధించే అంశాలు ఎక్కువే అనేవి వినిపిస్తున్నాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎటువంటి తాయిలాలు ఆ రాష్ట్రాలకి ప్రత్యేకంగా ప్రకటిస్తారు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి ఎటువంటి మెరుపులు, తాయిలాలు ఉంటాయన్నది ఒక అంశం. దీంతో పాటుగా నిన్న ఆర్థిక సర్వే నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. సో ఈ ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాల్లో కూడా దేశిక ఆర్థిక సంవత్సరం 6.5 నుంచి 7% వృద్ధి నమోదు చేయొచ్చు అనే ఒక హోప్తో వాళ్ళు ఈ సర్వేని చెప్పారు. అలాగే వివిధ అంశాలపై క్యాపిటల్, నిరుద్యోగం, ఆటోమొబైల్ రంగం, స్త్రీ పురుషుల స్థూలకాయం, ఇలా అనేక అంశాలని చాలా డీటెయిల్డ్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, మహిళలు, ఈ అంశాలన్నిటితో పాటు ఈచ్ స్టేట్కి సంబంధించిన అంశాలు, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది, గ్రామ పంచాయతీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అనేక అంశాలకి సంబంధించిన సర్వే డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సర్వే చూసిన తర్వాత ఒక అంశం చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటంటే, ఈసారి రైతులు, వ్యవసాయం, తయారీ రంగం, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసే అవకాశం స్పష్టంగా ఈ సర్వే ప్రవేశపెట్టిన గణాంకాలు చూస్తే మెజారిటీ అందరికీ అర్థమవుతోంది. దీంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా అమరావతి, పోలవరం ప్రత్యేక సాయం అందించే అవకాశం కూడా స్పష్టంగా ఉన్నట్టు మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీహార్కి ఈ అంశం విషయంలో ప్రత్యేక హోదా ఉండదు అని చెప్పేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాతిపదిక రీచ్ కాదు అని కూడా నిన్న చెప్పేశారు. కాబట్టి సో బీహార్కి ప్రత్యేక హోదా లేదు అని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ప్రత్యేక సాయం ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎటువంటివి ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్కి అనేది ప్రధానంగా ఉంది. ఇక వేతన రంగ జీవులు ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. స్లాబ్స్లో మార్పులు, 3 నుంచి 3.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎయిటీసీ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మొత్తంగా నిర్మలమ్మ పద్ధతిలో ఎటువంటి ప్రయోజనాలు ఉండిపోతున్నాయి, రెండు తెలుగు రాష్ట్రాలకి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి లభించే తాయిలం ఏంటి, అలాగే సామాన్యుడికి ఊరట లభిస్తుందా, వేతన జీవులకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి, నిర్మలమ్మ పద్ధతిలో స్వీట్ అండ్ హాట్, ఎటువంటి స్వీట్స్ రాబోతున్నాయి, ఎటువంటి హాట్లు ఉంటాయి అని చర్చిద్దాం. 22 హాట్లు ఎన్ని, అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏ రంగానికి ఎలా ఉండబోతోంది. రైతులు, వ్యవసాయం, తయారీ రంగం, పారిశ్రామిక, రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరెవరికి ఎటువంటి పెద్దపీట వేస్తారు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగర్ జ్యోత్స్న గారు, బీజేపీ నుంచి వినీశ్వరెడ్డి గారు, డాక్టర్ హను ఎడ్లూరి, సీఈఓ వాన్గార్డ్ ఇండియా, ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి కాసేపట్లో ఎకనమిక్ ఎక్స్పర్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా నేను
జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. సో గంపడాసలను ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను, ఎవరికి వాళ్ళు ఏ రంగానికి ఆ రంగం, మాకెన్నొస్తాయి మాకెన్నొస్తాయి మాకేమిస్తారు ఇలాంటి మూడ్లో. సో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈసారి చాలా ఆసక్తిగా ఉన్నారు. సో మీరు ఎన్డీఏ భాగస్వామి పక్షంలో చాలా కీలకమైన పాత్ర, చంద్రబాబు గారిని పిలిచి అమిత్ షా గారు వీళ్ళందరూ మాట్లాడే నేపథ్యంలో ఏపీకి ఏమి అడిగారు, మీరు ఏమి ఇవ్వబోతున్నారు? ముందరగా అయితే మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. అండ్ ఐ థింక్ బెస్ట్ విషెస్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు నిర్మలమ్మ. ఎందుకనంటే ఒక మహిళగా కన్సెక్యూటివ్గా ఒక 7 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక్కొక్క, ఐ థింక్ ఇట్స్ రికార్డ్ ఇన్ ఇట్సెల్ఫ్. అందుకే విమెన్ పార్ ఇస్ ఆల్మోస్ట్ ది అల్టిమేట్ పార్. ఎనీవేస్, సో డెఫినెట్ గా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మొదటిగా మీరు అన్నటువంటి మాట, డెఫినెట్ గా ప్రతి బడ్జెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి చంద్రిక గారు. ఎందుకనంటే మనం సంవత్సర కాలం పాటు కూడా ఏం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా అంటే వాట్ ఈస్ ఇన్ ఫర్ అస్ అండ్ వాట్ ఈస్ అవుట్ ఫర్ అస్ అనేది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి కొంత, ఇందాక ఐ థింక్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం హైయెస్ట్గా, అంటే ఆ దిశగా పనిచేసేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి రెన్యూబుల్ ఎనర్జీ, అంటే గ్రీన్ ఎకానమీ, గ్రీన్ దీని గురించి పనిచేసేటువంటి దిశగా కొంచెం రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువగా, అంటే కొంత ఇవన్నీ కూడా రాయితీల సంగతి మాట్లాడుతున్నాను నేను. డెఫినెట్గా నాకు తెలిసి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ అంటాం మనం, ఎగ్జెంప్షన్స్ కాకుండా రిఫార్మ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే నాకు తెలిసి కొంచెం, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒక బిగ్గెస్ట్ ఇష్యూగా మారింది కాబట్టి, ఇన్సెంటివ్స్ ఏదైతే కొంత ప్రైవేట్ సెక్టర్ ఫార్మ్స్కి కూడా, ఎవరైతే యునో ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ప్రైవేట్ సెక్టర్ ఫార్మ్స్కి కూడా కొంత ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అ పొటెన్షియల్ థింగ్స్ దట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఓవరాల్ వ్యూ. ఓవరాల్గా సరే, కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, డెఫినెట్గా ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్, అలానే ఐ ఫర్గాట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. మీరు గమనిస్తే అసలు యాక్చువల్గా నేను ఇది ప్యూర్గా రాసుకుని వచ్చానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యాన్యువల్ స్పెండింగ్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఎన్డీఏ ప్రభుత్వం గత మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే, ఓవరాల్గా ఒక యాన్యువల్ క్యాపిటల్ స్పెండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అది ఇట్ హాస్ ఇంక్రీస్డ్ బై 1/3 అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 1/3% అది ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది అని అంటే, ఇప్పుడు రోడ్స్, పోర్ట్స్ ఇట్లా, అంటే వీటన్నిటి మీద కూడా వాళ్ళు, మీరు గమనించండి ఎక్కడికక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా చేస్తా ఉన్నారు. సో అది, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ ఆన్. అండ్ ప్రాబబ్లీ ఒక తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా మేము చాలా ఆశగా దానికి ఎందుకు ఎదురు చూస్తున్నాము అని అంటే, ఖచ్చితంగా ఇవాళ రోజున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమరావతి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చంద్రిక గారు. మేము గత ఐ థింక్ ఒక 2 వారాలు మా ప్రయారిటీస్ అవి, అండ్ వీ హావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ కూడా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, మిగతా ఏదో డిఫరెంట్ ప్రభుత్వం ఏం కాదు. అందరం కలిసి ఒక ప్రయారిటీని సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, నేను ఎందుకు ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ పొటెన్షియల్ థింగ్ అని అంటున్నాను అని అంటే, అమరావతికి సంబంధించి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి రోడ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, దాని అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సాయం ఆల్రెడీ మేము అడిగున్నాం. ఈ 2 వారాల్లోనే ఒక 15,000 కోట్లు అనేటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. అలానే అండ్ నాట్ ఓన్లీ దాట్, కొంత వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి కూడా, 1-8 జిల్లాలకు సంబంధించినటువంటివి కూడా కొంచెం మీరు సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేయాలి అని కూడా ఇచ్చున్నాం. అది మన సంథింగ్ లైక్ బుందల్ఖండ్ ప్యాకేజ్ టైప్లో యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఒకటి ఇచ్చున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు అంటే కొన్ని బాయిల్ డౌన్ చేయాలంటే పోలవరానికి సంబంధించి కావచ్చు, దుగ్గిరాజపట్నం పోర్టుకు సంబంధించి కావచ్చు. ఇన్ఫాక్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఇన్సెంటివ్స్, పోలవరం, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోస్ట్ లైన్ బేస్డ్ అసిస్టెన్స్ అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ ప్యాకేజ్ లైక్ ప్యాకేజ్ కూడా కాదు ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఒకటి చెప్తాను చంద్రిక గారు, ఇవాల్టి రోజున నేను ఇది కొంతమంది దాన్ని వేరే రకంగా తీసుకున్నా సరే, స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనే దానికి ముద్రే దల్చుకోవట్లేదు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద యాన్యువల్ స్పెండ్ ఒక 1/3 పెరిగిందంటేనే ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచన విధానాన్ని నేను చూస్తున్నాను. సో ఆలోచన విధానం నా రాష్ట్రానికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి నేను ఆలోచిస్తున్నాను. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ అనేది బడ్జెట్ లో కనిపిస్తాయా?
కనిపిస్తాయి అని మేము భావిస్తున్నాం, కనిపించాలి అని చెప్పి మేము చాలా స్ట్రాంగ్ గా హోప్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి, మొన్న వెళ్ళినప్పుడు కూడా దెర్ వాజ్ అంటే ఇప్పుడు ఒకటి చంద్ర గారు, ఎవరు కూడా ఏ రాష్ట్రం పాడైపోవాలని ఎవరు కోరుకోరు. ఇంకోటి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి ఒక విధ్వంసాన్ని చూసింది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియక కాదు, కేంద్ర ప్రభుత్వం చూడక కాదు. సో డెఫినెట్ గా కొంత అంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా అనేటప్పటికి మిగతా రాష్ట్రాలకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నామో కానీ ఎక్స్ట్రా అని కాదు, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఇమ్మీడియట్ గా కావాలి, ఎంతో కొంత అయితే రీచ్ అవుతాయని చెప్పి మేము చాలా స్ట్రాంగ్ గా భావిస్తున్నాం. సో ఇక నిన్న కూడా మనం చూసాము, సో సర్వే ప్రవేశపెట్టారు ఆర్థిక సర్వే నిర్మలా సీతారామన్ గారు నిన్న ఉభయ సభల్లో. సో ఆ సర్వే కొంత చూసినప్పుడు కాస్త ఖచ్చితంగా రైతులు, వ్యవసాయం, తయారీ రంగం, పారిశ్రామిక, సో పారిశ్రామిక రంగానికి కూడా సో అద్భుతాలు, మెరుపులు ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ హను ఎడ్లూరి గారు వాన్గార్డ్ సీఈఓ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్ హను గారు. సో ఏంటి అంటే, ఒకటి నిన్న చూసినప్పుడు ఎంఎస్ఎంఈకి సంబంధించి 15 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో వాటన్నిటి ద్వారా 80 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళు. సో నిజంగా అలా గ్రౌండ్ అయ్యాయా? పాయింట్ నెంబర్ వన్, ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఈ బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు? జాబ్స్ గ్రౌండ్ అయ్యాయి అనేది దిస్ ఈజ్ అ రియల్ డేటా, కానీ బట్ ద రిక్వైర్మెంట్ అనేది 2 crores అనేది పర్ ఇయర్ రిక్వైర్మెంట్. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మనకి కాలేజ్ నుంచి బయటకు వచ్చే గ్రాడ్యుయేట్స్ 2 crores ఉన్నారు. మరి ఈ 70-80 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మ్యాచ్ అవుతుందా అంటే అది కాదు. మరి అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ పరంగా ఎక్కడ ఉన్నాము అంటే, టెక్నికల్గా ఒక కస్ప్ అంటే ఇన్నోవేషన్ ఇన్ ద టెక్నాలజీలో, వెదర్ ఇట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఐఓటీ డివైస్ కావచ్చు, ఈవీ వెహికల్స్ కావచ్చు, ఏఐ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ప్రతి సెగ్మెంట్లో కూడా ఆటోమేషన్ జరుగుతూ వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఎఫిషియన్సీ పెరగాలి, ప్రాఫిటబిలిటీ పెరగాలి, అందరూ కూడా ప్రాఫిట్, ఇంక్లూడింగ్ ఐటీ కంపెనీస్తో సహా. సో ఈ ఎంఎస్ఎంఈస్కి, ఫార్మర్స్కి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రూరల్ వెల్ఫేర్కి నిన్న వచ్చినటువంటి ఇండిసెస్ కానివ్వండి, వీటిపైన ఫోకస్ అనేది పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఇవి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది, అలాగే ఉమెన్ వెల్ఫేర్ పైన కూడా ఒక పాజిటివ్గా ఉన్నటువంటిది. బట్ కాకపోతే ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసేది మేడం ఇన్వెస్ట్మెంట్స్ అనేది, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అనుకున్నప్పటికీ కొంత పేస్ అయితే స్లో అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఫిస్కల్ డెఫిసిట్ కూడా నెక్స్ట్ ఇయర్కి మనకు కొంత కంట్రోల్లోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో బడ్జెట్. ఇప్పటివరకు లాస్ట్ 10 ఇయర్స్ గవర్నమెంట్ స్పెండింగ్లో మెజారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్, క్యాపిటల్, ఓవరాల్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, అంటే ఇండియా ఈ పినకల్ పాయింట్లో అంటే గ్లోబల్గా ఒకవైపు 2020లో చూసినట్లయితే మనకి కోవిడ్ టైంలో అందరూ కూడా ఒక స్టాండర్డ్గా వచ్చాము అందరూ, అంటే ఏ కంట్రీ కూడా గ్రోత్ అనేది ఒక స్టాగ్నెంట్ అయిపోయినటువంటి స్టేజ్ నుంచి. మళ్ళీ ఇవాళ కూడా అక్రాస్ ద వరల్డ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అవ్వచ్చు, అలాగే అట్ ద సేమ్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ కూడా ఇట్ బికమింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవ్రీ డే కూడా. సో ఈ దీన్ని మనం ఎవరు ముందుగా అందిపుచ్చుకుంటారు అంటే, ఆ ముందుగా అందిపుచ్చుకునే వాళ్ళు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానికి పెద్దపీట వేసి అలాగే రిసోర్సెస్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత పబ్లిక్ రిసోర్సెస్, ఈ ట్రైనింగ్స్, అలాగే అన్ని సెక్టార్స్ ని కూడా కొంత ఎంపవర్మెంట్ అనే సెగ్మెంట్ అయితే. డాక్టర్ హను గారు, ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు మీరే అన్నారు కొంత టెక్నాలజీ వేగంగా మన లైఫ్ లోకి వచ్చేసింది అన్నప్పుడు, ఎక్కడ చూస్తున్నా, ఏ పనిలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా విపరీతంగా కనిపిస్తున్న టైమ్ అండ్ డేస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ప్రభుత్వాలు గానీ లేకపోతే ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాయా? అండ్ బడ్జెట్ లో అలాంటివి మనం ఏమన్నా ఆ డైరెక్షన్ లో అప్బ్రింగింగ్ గానీ ప్రోత్సాహకాలు గానీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండొచ్చా? అగ్రికల్చర్ లో చూసినట్టు ఇవాళ ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకప్పుడు కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి సెంట్రల్ గా ఉండేవి ఒక మేజర్ సిటీస్ లో ఉండే దగ్గర నుంచి ఇవాళ అంటే మండల లెవెల్ వరకు కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి అనేది గవర్నమెంట్. సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇవాళ ఇండియాది ఎక్స్పోర్ట్స్కి ఆదాయం పెరగకపోతే, ఇప్పుడు పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మాట్లాడుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ కొంత స్లో అయ్యాయి జియో పొలిటికల్ కండిషన్స్ ప్రకారం, అయినప్పటికీ కూడా ఈ పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకపోతే మనకి ఎక్స్పోర్ట్స్ పెరగవు, ఎక్స్పోర్ట్స్ పెరగకపోతే మనం అనుకున్నటువంటి ఎకానమీ ఆఫ్ స్కేల్కి మనం రీచ్ అవ్వము. ఇవాళ మనం ఇప్పటికి కూడా మనం $3 trillion నుంచి మనం 2029కి ఏదైతే 49కి ఏదైతే ప్లానింగ్, నెక్స్ట్ 25 ఇయర్స్కి ప్లానింగ్ చేసుకుంటున్నామో, ఈ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అనేది బడ్జెట్లో కూడా ప్రస్ఫుటంగా కనిపించారు. బీజేపీ నుంచి వినీషా గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మనతో పాటు ఎకనామిక్ ఎక్స్పర్ట్ పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. మీతో మళ్ళీ మాట్లాడతాను పాపారావు గారు, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ వినీషా గారు. సో మోదీ 3.0
లో ఏంటి, ఎటువంటి ఇంప్రెషన్తో వస్తారు? ఈసారి మీ సంకీర్ణ ప్రభుత్వం అంత ఈజీగా లేదు, గతానికన్నా ఖచ్చితంగా చాలా ఉంటాయని అంటున్నారు. డిఫరెంట్గా ఉచితాలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రకరకాలుగా చెప్తున్నారు. సో ఏంటి, వన్ బై వన్ చెప్పండి. ఏపీకి ఏముండొచ్చు, ఒక్కొక్క రంగానికి ఏముండొచ్చు, సామాన్యులకి ఏముండొచ్చు, ప్లీజ్. విజయ గారు, ముందుగా మీకు, ఏబిఎం ప్రేక్షకులకు, ప్యానెల్ లో పెద్దలకి నా నమస్కారాలు. చాలా మంది వెయిట్ చేస్తున్న బడ్జెట్ ఇది. లైక్ మోడీ గారు 2024 ఎలక్షన్స్ కి ముందే ఫస్ట్ 100 డేస్ ప్రణాళిక వేసుకుంటాను, అది వికసిత భారత్ కోసం అని చెప్పారు. ఐ థింక్ ప్రణాళిక ఆల్రెడీ వేసుకోవడం జరిగింది. బట్ నేను ఏం చెప్తున్నానంటే, నిన్న ఎకనామిక్ సర్వే మనకు ప్రభుత్వం మన ముందు పెట్టడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో మనకు స్థూలంగా ఏం తెలుస్తుందంటే, గడచిన సంవత్సరం లేదా అంతకు ముందు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మన దేశంలో ఎటువంటి ఆర్థిక పురోగతి జరిగింది, దాంతో పాటు ప్రజల జీవన స్థాయిలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, అన్ని విధాలుగాను మీరు చూసారు కదా, స్థూలకాయం గురించి, ఒబేసిటీ గురించి, దాని నుంచే కాకుండా ప్రతి పాయింట్ గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. నేను ఎకనామిక్ సర్వే గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దీని ఆధారంగానే మనకు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఉండబోతుంది. ఏదైనా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాని రిజల్ట్స్ మనకు వెంటనే కనిపించవు. ఉదాహరణకి వాజ్పేయి గారు అప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవేస్ తెచ్చినప్పుడు వాటి వల్ల వచ్చే మంచి ఫలితాలు కనిపించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత 5 నుంచి 6 ఏళ్ల వరకు ఫస్ట్ లో అర్థం కావు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో వరల్డ్ వైడ్ గా మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. గ్లోబల్ గా కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎకనామికల్ గా ఒక క్రైసిస్, అంటే ఒక రిసెషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు పక్కన చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, యూకే తీసుకోండి, యూరప్ తీసుకోండి, అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్కువ, అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు. మీకు నేను ఎకనామిక్ సర్వే డేటా చెప్పాలంటే, భారతదేశంలో ఇప్పుడు గ్రాస్ గా మీరు అర్బన్ రూరల్ చూసుకుంటే 3.2% ఉంది అన్ఎంప్లాయ్మెంట్ డేటా. కానీ మీరు అదే యుఎస్ఏ లో, కెనడాలో, ఫ్రాన్స్ లో చూసుకుంటే, ఫ్రాన్స్ లో 7.3%, ఆస్ట్రేలియాలో 4.3%, యుఎస్ఏలో 3.8%, కెనడాలో 6.3%, యూకేలో 4%. గ్రాస్ గా ఏం చెప్పాలంటే, గ్లోబల్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ, చాలా క్రైసిస్ చూసారు, కోవిడ్, వెంటనే యుక్రెయిన్ రష్యా యుద్ధము, దాని తర్వాత ఇజ్రాయెల్ అండ్ అక్కడ క్రైసిస్, మిడిల్ ఈస్ట్ లో, వీటన్నిటి వల్ల కూడా మిగతా దేశాలలో ఒక క్రైసిస్ ఉన్నప్పటికీ, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ, భారతదేశం కంపారిటివ్ గా ఇట్ హాస్ డన్ వెరీ వెల్. అండ్ లాస్ట్ 2023-24 లో జీడిపి వృద్ధి శాతం 8.2%, అంటే మేజర్ ఎకానమీస్ లో ఇండియా ఇప్పటికీ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగానే ఉంది. కానీ నిన్న ఎకనామికల్ సర్వేలో కన్జర్వేటివ్ గా ఎస్టిమేట్స్ వేశారు. అంటే లాస్ట్ టైం మనం 8.2% వచ్చేసాం కదా, ఈసారి 9 అలా తీసుకోలేదు. ఇప్పుడు ఇప్పటికీ మనం ఒక క్రైసిస్ లో ఉన్నాము, ఇంకా మనం చూస్తే కొంచెం గ్లోబల్ గా రిసెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల కన్జర్వేటివ్ గా తీసుకున్నా కూడా, కన్జర్వేటివ్ అంటే ఇంతకన్నా ఎక్కువ రికార్డ్ చేయొచ్చు. పోయినసారి కూడా 8.2% ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మనం ఎక్కువ వృద్ధి రిపోర్ట్ చేస్తాం. 6.5-7% వృద్ధి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తే, గత ఒక సంవత్సరంలో మీరు అన్ని సెక్టర్స్ చూడండి, అంటే సర్వీసెస్ సెక్టర్ లో 7.1%, ఇండస్ట్రియల్ సెక్టర్ లో 9.4% మనం వృద్ధి నమోదు చేశాం. అండ్ ఫార్మా ఇండస్ట్రీలో కూడా దగ్గర ఇప్పుడు మనం $50 మిలియన్ దాటేసి మంచి వృద్ధిని మనం నమోదు చేశాము. పిఎంఐ అంటాము, అంటే ఒక ఇండెక్స్, ప్రొడ్యూసర్ మ్యానుఫాక్చరింగ్ ఇండెక్స్, ఇది 50% పైన ఉంటే మంచి అభివృద్ధి ఉన్నట్లు ఏ దేశంలో అయినా. కంటిన్యూస్ గా 6 నెలలుగా మనం more than 60% రికార్డ్ గా నమోదు చేస్తున్నాం. ఇందాక మాట్లాడుతూ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడారు, నేను ఎందుకు ఈ విషయాన్ని తెస్తున్నానంటే, మీరు ఆంధ్ర కూడా చెప్పారు కాబట్టి నేను రెండింటిని కలిపి చెప్తాను. 2014 ముందర అసలు మనము యుఎస్, యూకే, సింగపూర్, యుఏ ఇట్లాంటి దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఎవరు నమ్మే వాళ్ళు కాదు. కానీ నిన్న మీ వచ్చిన ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, మనం ఈ మొబైల్స్, ఈ కంప్యూటర్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు 5.5 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. అండ్ దీంట్లో అత్యంత మనం ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, 190,000 కోట్లకు పైగా మనం ఎక్స్పోర్ట్ చేశాం. కేవలం యాపిల్ 1,20,000 కోట్లకు పైగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే 43,000 కోట్ల వర్త్ యాపిల్ ఫోన్స్ యుఎస్ కి మనం ఎక్స్పోర్ట్ చేశాం. యూకే కి మన ఎక్స్పోర్ట్స్, అంటే మనం ఎగుమతులు చూసుకుంటే 20% గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్ లో. యుఎస్ కి 10% గ్రోత్ ఉంది, యుఏ కి 13% గ్రోత్ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చైనా నుంచి మన దిగుమతులు 3% పైగా తగ్గాయి.
మీకు నేను ఇందాక యాపిల్ మ్యానుఫాక్చర్ చేస్తుందని చెప్పాను చూసారా, 120,000 కోట్లకు పైగా యాపిల్ వాళ్ళ ఫోన్ల మ్యానుఫాక్చర్ ఎక్కడ తయారవుతున్నాయి, తమిళనాడు కర్ణాటకలో తయారవుతున్నాయి. ఇప్పుడు ఈ దఫా బడ్జెట్ లో కూడా మనకు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ఒక్క నెగటివ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ గ్రోత్ 1.4% ఉంది. ఇది మెయిన్ గా పోయినసారి మనం చూస్తే వాతావరణ మార్పులు చాలా చూసాము, వర్ష సరిగ్గా పడలేదు, ఈవెన్ మార్చి ఏప్రిల్లో కూడా మనం చూసాము ఎండలు ఎలా ఉన్నాయో. దీనివల్ల కొంచెం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటాము, క్లైమేట్ చేంజ్ అనేది రియల్ కాబట్టి మనము అగ్రిబేస్డ్ ఎకానమీలో మిగతా సెక్టర్స్ లో కూడా మనము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అనేది. కానీ మీరు 80 లక్షలు గ్రౌండెడ్ అంటున్నారు, అంత గ్రౌండెడ్ అనేది సిచ్యువేషన్ ఉందా? మళ్ళీ ఈసారి ఇప్పుడు ఈ ఒక ఇయర్ 12 లక్షలు టార్గెట్ అని చెప్పుకుంటున్నారు, ఇంకొక పక్క ఇవన్నీ అంత ఇండస్ట్రీస్ చెప్తున్న ఫిగర్స్ అన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాయా? సేమ్ టైం ప్రతిసారి అగ్రికల్చర్ అగ్రికల్చర్ అనేది ఒక జనరలైజ్డ్ వర్డ్ గా మనం వాడతాం, కానీ నిజంగా అసలు వ్యవసాయమే మానేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో, కొన్ని ఫిగర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ మనం అంత ఈజీగా కాదు అనేది కదా ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న 46% వర్క్ ఫోర్స్ 2047 నాటికి 0.5% పడిపోతుందని చెప్పారు ఆర్థిక సర్వే. దెన్ ఇవన్నీ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ కదా, అగ్రికల్చర్ వ్యవసాయం వాళ్ళకి బూస్టప్. అంటే మీకు డేటా ఏదైనా చూడండి, మీరు ఈపీఎఫ్ అంటాము అంటే ఆ ప్రావిడెంట్ ఫండ్ డేటాను, వాళ్ళు ఇచ్చిందే 2004 నుంచి 2014లో 8.2 కోట్ల నమోదు ఉంటే, మన 2014 నుంచి 2024లో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో 19.2 కోట్ల సాలరీడ్ 8.6 క్రోర్స్ కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి. సో వీటిని ఏ డేటా కూడా మనము కాదనడానికి లేదు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మన డెమోగ్రఫీ కి తగినట్టు మనం చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆధునీకరణ మెషినరీ వాడినప్పుడు దాంతో పాటు ఓన్లీ అగ్రిబేస్డ్ ఎకానమీనే మనం కేవలం అగ్రికల్చర్ మీదనే 48-50% జాబ్స్ లేదా డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలన్నారు తప్ప, అగ్రికల్చర్ యాజ్ సచ్ సెక్టార్ ని అంటే మన వ్యవసాయ రంగాన్ని తగ్గించాలని ఎక్కడ చెప్పలేదు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ లో అసలు వ్యవసాయం చేసే వాళ్ళు కార్మికులు చాలా కష్టమైపోతుంది. 2047 కని చెప్తున్న ఇండస్ట్రీస్ ఉద్యోగాలు లేవు, వ్యవసాయం దండగలా మారింది, అప్పు తీసుకుని వ్యాపారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అక్కడ అమెరికాలో ట్రంప్ గారు వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఎగిరిపోతాయి అన్నది ఒక టెన్షన్ ఉంది, మళ్ళీ మీరు ఆస్తులు అమ్ముతారని చెప్తున్నారు. సో నేనేమి విమర్శించట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అంటే విజయ గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఏ సెక్టర్ లైనా మీరు ఇందాక తీసుకొచ్చింది చాలా కరెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, మెషినరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది కొంతవరకు మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది. యుఎస్ లో మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళకి దగ్గర 40% 40% జాబుల వరకు తక్కువ వచ్చు అంటున్నారు. ఇది అన్ని రంగాల్లో కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం డ్రోన్ దీది అని ఒక పథకం తెచ్చాము, అంటే ఒక డ్రోన్ ఉపయోగించి మనం కేవలం 20 నిమిషాల్లో ఒక ఎకరాను పిచికారీ చేయొచ్చు. అండ్ ఈ డ్రోన్ ద్వారా నానో యూరియా, మామూలుగా నానో బస్తాను తీసుకున్నాం అనుకోండి, ఈ నానో యూరియాకి కాస్ట్ తగ్గిపోతుంది. దీని వల్ల రైతుకి 5,000 ఒక ఎకరాకి పిచికారి మీద మిగులుతుంది. కానీ దీని వల్ల ఏం జరుగుతుంది, మనం ఆల్టర్నేటివ్ జాబ్స్ అయితే చూపించాలి కదా. ఒకటి నేను అనుకోవడం ఈ బడ్జెట్ వ్యవసాయం చేసే వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్లస్ కన్జ్యూమర్స్ కూడా బాగుండాలి. అంటే రైతు బాగుండాలి, ఇటువైపు ప్రజలు బాగుండాలి. దాంతో పాటు ఇప్పుడు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే ఇండియా. ఇప్పుడు ఫార్మసీలో ఇండియాని ఏమంటారంటే, ఇండియా ఈ సపోజ్ టు బి ద ఫార్మసీ హబ్. 60% ఆఫ్ వ్యాక్సిన్స్ అది మనం అన్ని దేశాలకి WHOకి ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మీరు అలాగే బల్క్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ చూస్తే 70% ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ ఇండియా ఇప్పుడు తయారు చేసి మీకు బయట పంపిస్తుంది. ఇందాక నేను మీకు ఎలక్ట్రానిక్స్ చెప్పింది జస్ట్ ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. 190,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇండియా చేస్తుంది. మీకు డిఫెన్స్ కూడా చూడండి, 2014 మేమేమి విమర్శించట్లేదు, మంచిదే, అవన్నీ కూడా కోరుకుంటున్నాము. నేను అడిగింది ఇంకొక క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అసలు మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ ఉందో తేలిపోయే బడ్జెట్ ఇది. అలా కాదు విజయ గారు, ఇందాక జ్యోత్స్న గారు చాలా చక్కగా ఒక మాట చెప్పారు, పోయిన సంవత్సరం బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు 1/3 పైగా. కేవలం పోయిన సంవత్సరం మీరు చూసుకుంటే 10 లక్షల కోట్ల పైగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో 1 రూపాయి పెట్టినప్పుడు 3 రూపాయలు మనకు తిరిగి వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా మీరు లాస్ట్ అంటే నిన్న మన మీరు చూసారో లేదో అసెంబ్లీలో కూడా ఒక నివేదిక సమర్పించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. దాని ప్రకారం మనకు విభజన తర్వాత కన్నా
చూసుకుంటే ఆ విభజన వల్ల వచ్చిన నష్టం కన్నా గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి 2024లో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. నేను ఇందాక నుంచి మీకు అన్ని చెప్తున్నాను కదా, మనం పొందాము అని చెప్తున్నాము. అట్లా కాదు, 2019 to 2024 లో ఆంధ్రాలో మేము లేము కదా. ఇప్పుడు ఫార్మసీ గ్లోబల్ హబ్ అవుతుంది, ఎలక్ట్రానికల్స్ గ్లోబల్ హబ్ అవుతుంది, మీకు క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే స్టేట్స్ కూడా వాటిని ఉపయోగించుకోవాలి కదా. కర్ణాటకలో ఐఫోన్లు తయారు చేస్తున్నారు, తమిళనాడులో ఐఫోన్ తయారు చేస్తున్నారు, హర్యానా గుర్గావ్లో మీకు అసలు అంతకుముందు హర్యానా గురించి ఏం మాట్లాడుకునే వాళ్ళు, అక్కడ మీకు ఐటీ హబ్స్ వచ్చాయి, అక్కడ సర్వీస్ సెక్టర్స్ వచ్చాయి, అక్కడ 100 కోట్ల సర్వీస్ హబ్ జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్ కి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జల్ జీవన్ మిషన్ ద్వారా 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాన్ని వాడుకోలేకపోయింది. ఇదే కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. మీకు ఎన్ని ఇచ్చాము మేము, సాగర్మాల పోర్ట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద పోర్ట్ ఉంది, దాని ద్వారా 36,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఇస్తే అందిపుచ్చుకోలేకపోయింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ పెడితే గత 5 ఏళ్లలో ప్రభుత్వం వాడుకోలేకపోయింది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపెక్స్ అభివృద్ధి చేసుకోలేనప్పుడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ తీసుకొచ్చింది? ఇప్పుడు మీ పార్ట్నర్ టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామి, వాళ్ళు చాలా రిక్వెస్ట్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్, వాళ్ళు కొన్ని చెప్పారు ఇందాక నాతో, అమరావతి పోలవరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి థింగ్స్ అని చెప్తున్నారు కదా. నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు లేటెస్ట్ గా డెవలప్మెంట్ చూడండి, కర్ణాటకలో నాస్కామ్ ఉంటుంది, అక్కడ అంటే ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళు మొన్న కర్ణాటకలో ఒక బిల్లు తేవడం జరిగింది. ఐ థింక్ మీకు ఇదంతా తెలిసే ఉంటుంది. వెంటనే పెట్టారు అక్కడ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళు, ఇది ఆందోళనకరంగా ఉంది, ఇలా చేస్తే కర్ణాటకలో పారిశ్రామిక అభివృద్ధి జరగదు అని. ఇక్కడ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే దానికి రిప్లై ఇచ్చారు కదా, ప్లీజ్ కమ్ టు గోల్డెన్. మీరు అటు చూస్తే తెలంగాణలో కూడా మనకు ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ చర్యల అంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఒకవైపు కర్ణాటక కావచ్చు, తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ అంటే పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు. ఇటు అటు కూడా వాళ్ళు ఆర్థిక చేయొచ్చా, వాళ్ళు అడిగిన వాటిల్లోంచి ఉండొచ్చా. యా, లాస్ట్ 5 ఇయర్స్ లో కూడా ఇంత జరిగినప్పటికీ కూడా 65,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయాయి, అంటే వాటి పనులు జరిగాయి. 35,000 కోట్లకు పైగా అంటే మీకు పోలవరం కావచ్చు క్యాపిటల్ కి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నేను చెప్పినట్లు మనకు ఒక పెద్ద పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ ద్వారా అనుసంధానం చేసుకుని నేను అనుకోవడం ఈ వైజాగ్, తిరుపతి, కొప్పర్తి ఇట్లాంటి చోట స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక సమన్వయంగా ఏర్పరచుకొని, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాకు తెలిసి పోయినసారి 10 లక్షల కోట్లు ఉందంటే పెరిగి ఉంటుంది. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పదంలోకి అంటే తీసుకువెళ్తాయని నేను ఆలోచిస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వండి, డెఫినెట్ గా ఈ బడ్జెట్ లో రాబోయే 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మంచి జరుగుతుంది. రైట్, ఎకనమిక్ ఎక్స్పర్ట్ పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో యాజ్ అన్ ఎకనమిక్ ఎక్స్పర్ట్ నిన్న సర్వే వచ్చింది, మీరు ఆ డీటెయిల్స్ చూశారు. సో ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ అంశాలు చెప్పారు, స్టేట్ కి ఏం కావాలి మేము కోరామని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా ఇక మిగిలిన రంగాల గురించి కూడా మాట్లాడదాం, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ఇలా. సో జనరల్ గా బడ్జెట్ అనగానే టాక్సేషన్ స్లాబులు 3 లక్షల నుంచి 3.5 లక్షలు అని వినిపిస్తుంది. ఎయిటీసీ పరిమితిని పెంచాలన్న ఒక ప్రతిపాదనల మీద డిస్కషన్స్ జరిగాయి. సో ఓవరాల్ గా ఎలాంటి హైలైట్స్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఈసారి బడ్జెట్ లో? అంటే నిన్నటి ఎకనామిక్ సర్వే హైలైట్ చేసిన విధంగా ధరల పెరుగుదల అనేది గత 2 సంవత్సరాల కాలంలో 97% అంటే డబుల్ అయింది ధరలని ఎకనామిక్ సర్వే చెప్పింది. అంటే చాలా పెద్ద, దేశంలో ఈ రోజు సామాన్య జనానికి అందరికీ, మధ్య తరగతి పేద జనాలందరికీ ధరల పెరుగుదల అనేది చాలా పెద్ద సమస్యగా, వాళ్ళ జీవన మరణ సమస్యగా ఉంది. కాబట్టి దాని పరిష్కారం దిశగా ఈ బడ్జెట్ లో ఏమైనా చర్యలు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. దానిలో భాగంగా ఈ పరిష్కారం దిశగా తీసుకునే చర్యల్లో పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా ఎక్సైజ్ ఏమైనా తగ్గించబోతున్నారా, లేకపోతే జిఎస్టీ పరిధి ఆలోచన ఏమైనా చేస్తారా, ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆ 2019 నాటికే దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉందనేది ఆ రోజే డేటా చెప్పింది. పీక్ లెవెల్లో 45 సంవత్సరాల్లో ఉన్న దానిలో అత్యంత పెద్ద స్థాయిలో. ఒక
తర్వాత ఇప్పుడు ఇంకా పెరిగింది నిరుద్యోగం. మొన్న ఐఎల్ఓ రిపోర్ట్ ప్రకారం కూడా ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ప్రకారం, మార్చిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఇండియా జాబ్లెస్ గ్రోత్ ఈజ్ ఏ రియాలిటీ అని చెబుతుంది. భారతదేశంలో అభివృద్ధి ఉంది కానీ ఉద్యోగాలు లేవని చెబుతుంది. దీనికి ప్రధానమైన కారణంగా నేను సరే ఎకనామిక్ సర్వే వీటిని హైలైట్ చేసింది. దీనికి ప్రధానమైన కారణంగా చూస్తే మోడీ గారి విధానాలు ప్రధానంగా దీనికి చాలా పెద్ద ఎత్తున కంట్రిబ్యూట్ చేసినాయి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో పుస్తకం వచ్చింది, ఇది ఇండియాస్ అది గుజరాత్ మోడల్ ని మోడీ గారు దేశమంతా అమలు జరపాలని చూస్తున్నారనేది చవర్లేట్ ఆయన పేరు ఏదో ఉంది ఆధారు సరే కొత్తగా వచ్చిన పుస్తకం అది. దానిలో ఆయన చెప్పేది ఏంటంటే మోడీ గారు ప్రధానంగా గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక 1/2 మంది పెద్ద పెట్టుబడిదారుల కోసం పనిచేశారు భారీగా. మెగా ప్రాజెక్ట్స్ ని ఆయన ఎంకరేజ్ చేశారు తప్పితే ఎంఎస్ఎంఈలు ఇవన్నీ దెబ్బతిన్నాయి ఆయన హయాంలో. దీని వల్లనే సమస్యలు పెరిగినాయి. ఎడ్యుకేషన్ కి హెల్త్ కి అలాగే మూడోది మనకి ఇంకొక రంగం పేదరిక నిర్మూలనకి పెద్దగా ఖర్చులు పెట్టలేదు, కోతలు పెట్టారు చాలా వీటిల్లో అనేది అది చెబుతుంది, ఆ బుక్ చెబుతుంది. గుజరాత్ మోడల్ ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాన్ని అది ఒక విఫల నమూనా. అది ఒకటి ఈ మరి బడ్జెట్ లో ఏమన్నా ఎందుకంటే కోయలేషన్ గవర్నమెంట్ ఇప్పుడు అటొక కర్ర ఇటొక కర్ర పట్టుకుంటాల్సిన స్థితిలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఎవరు జారిపోకుండా ఉండాలంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక ఎక్కువ తీసుకుంటే ప్రభుత్వానికి అది ఇబ్బందులు కాబట్టి సంకీర్ణం కాబట్టి సంస్కరణలు కొనసాగించడం అనేది ఈజీనా టఫా? సంస్కరణలు అంటే 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు నేనుగా చెప్పడం ఇది నేను ఒక్కనే చెప్పడం సంస్కరణలు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్రజాహితం కోరి నడిచే సంస్కరణలు, చాలా విషయాల్లో లిబరలైజ్ చేయటం అంటే లైసెన్స్ రాజు అన్నారు సరే ప్రతిదానికి లైసెన్సులు అనేది బ్యూరోక్రసీ చేతులు అంది పెట్టడం అనేది మంచిది కాదు, దాన్ని మార్చుకుంటా వస్తున్నారు. కొన్ని సంస్కరణలు అనేవి మంచి కానీ సంస్కరణల పేరుతో సంస్కరణలు అంటే కార్పొరేట్లను ఎంకరేజ్ చేయటం మాత్రమే అనుకుంటే తప్పు. పేదవాళ్ళను కొట్టి పెద్దలకు పెట్టేది సంస్కరణ కాదు, జనాలు బాగుండాలి, జనాల బాగు కోసం సంస్కరణలు. ఆ సంస్కరణలో భాగంగా దానికి ఏదైతే అవసరమో అది కార్పొరేట్ కి అనుకూలమైన విధానాలు కూడా కావచ్చు కానీ కార్పొరేట్లు అనుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాలు అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే కార్పొరేట్ల సంపద పెరిగే విధంగా ఉండకూడదు. గత అనేక సంవత్సరాలుగా 10 ఏళ్లుగా జరుగుతూ వచ్చింది ఏంటంటే డిమానిటైజేషన్ లో జిఎస్టీలో వీటన్నిటిలో జరిగింది ఏంటంటే కార్పొరేట్లు బాగుపడ్డాయి, ప్రజలు నష్టపోయారు. మీరు అసమానతలు పెరుగుతున్నాయి ఎవరు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఐఎల్ఓ రిపోర్ట్ కూడా ఏం చెబుతుందంటే రియల్ వేజ్ ఆఫ్ సాలరీడ్ వర్కర్స్ డౌన్ అని చెబుతుంది. సాలరీడ్ వర్కర్స్ ఎవరైతే వేతన కార్మికులు ఉన్నారో వేతన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ నిజ వేతనాలు పడిపోయింది గత అనేక సంవత్సరాలుగా. మరి ఒక పక్క కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ల సంపద పెరుగుతుంది అనే అసమానతలు ప్రపంచంలో ఏ దేశంలో లేని స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కారం చేయకుండా సంపద పంపిణీ కూడా ఒకటి అవసరం. విధానాలు సంస్కరణలు అంటే కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలనే కాదు, కార్పొరేట్లు కూడా దేశహితం కోసం పనిచేయాలి. దేశం అంటే ప్రజలు, కార్పొరేట్లకి జరిగే మంచి కూడా అది ప్రజలకు ఉపయోగపడాలి అంతిమంగా. కానీ ఏంటంటే అది వదిలిపెట్టి మనం గాల్లో సమ చేస్తా ఒక 6 గురిని పట్టుకుని కార్పొరేట్ క్యాపిటలిస్టులు వాళ్ళనే ఎంకరేజ్ చేసుకుంటా కూర్చుంటా. ఒక పక్క ఎంఎస్ఎంఈలు చూడండి ఈ రోజు ఎంత దుస్థితో, ఈ రోజు మళ్ళీ మొత్తం రివర్స్ చేసుకోవాల్సిన అవసరం. విధానాలన్నింటినీ మార్చుకుని ఎంఎస్ఎంఈలకు అనుకూలంగా రకరకాలైనటువంటి మార్పులు చేసుకుంటే తప్పితే దేశంలో మళ్ళీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికి కష్టమైన పరిస్థితి ఉంది. అది ఏంటంటే ఈ రోజు క్యాపిటల్ ఇంటెన్సివ్ విధానాలు అనేవి పూర్తిగా తప్పు, పూర్తిగా ఈ రోజు మన దేశానికి పనికొచ్చేవి కాదు. ఎందుకు అందుకే ఆఖరికి ఎకనామిక్ సర్వేలో 78 లక్షల ఉద్యోగాలు 2030 దాకా కావాలని చెప్పి ఎందుకు చెప్పారు అంటే అంత స్థాయిలో ఉంది. గతంలో అంచనాలు ఏంటంటే ఓవరాల్ గా 10 లక్షల ఉపాధులు ఏదో కల్పించగలిగేటట్లయితే కనుక దేశంలో ఉపాధి అవసరాలు తీరుతాయి. 10-12 లక్షల చెప్తున్నా. ప్రభుత్వ రంగ కంపెనీలు అమ్మే ఆలోచనలో మళ్ళీ ఉంది ప్రభుత్వం, వార్తలు వస్తున్నాయి కదా, డబ్బులు లేక లేకపోతే వేరే ఏదన్నా ప్లానా? గ్రోత్ రేట్ అనేది కూడా అబద్ధమే. ఎందుకంటే అరవింద సుబ్రహ్మణ్యం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గతంలో ప్రధానమంత్రికి, ఆయనే స్వయంగా చెప్పింది గ్రోత్ రేట్ అనేది నాకు అర్థం కావట్లేదు, ఈ గ్రోత్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ లెక్కలు వేస్తున్నారు వీళ్ళు. చాలా మందికి ఉన్న ఈ సందేహాలు. అంతకుముందు డాటన్ అనుకుంటే ఒక ఆయన గ్లోబల్ ప్రైజ్ విన్నర్, ఆయన కూడా గతంలో చెప్పున్నాడు భారత గ్రోత్ రేట్ అనేది నమ్మదగ్గ ఫిగర్ కాదనేది. ఇవన్నీ ఏంటంటే కావాలని పుట్టించే లెక్కలు, పుట్టించవచ్చు కావాలంటే, అది అందరికీ సందేహాలు ఉన్నాయి, దేశంలో కూడా సందేహాలు. స్లాబ్స్ పరిస్థితి ఏంటి, అది ఎకనామిక్ ఎక్స్పర్ట్ డాటాలో ఏమన్నా ఉండొచ్చా, స్టాండర్డ్ డిడక్షన్ లో కానీ వీటిలో కానీ? టాక్సేషన్ అంటే ఈసారి మరి మధ్యతరగతిని చాలా దూరం చేసుకున్నారు వీళ్ళు. బేస్ ఏంటంటే బీజేపీకి రాజకీయంగా బేస్ మధ్యతరగతి, మధ్యతరగతి మీద ఆధారపడేటువంటి రాజకీయ పార్టీ అది ప్రధానంగా నగర పంచాయతీ, నగరాల
నగర ప్రాంతాల మధ్య తరగతి. కాబట్టి వాళ్ళని చాలా దూరం చేసుకున్నారు ఈ పదేళ్లలో, నగర ప్రాంతాల మధ్య తరగతిని దూరం చేసుకున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ లాంటి క్రైసిస్ వల్ల, దానివల్ల ఆ స్కామ్ వల్ల కూడా మధ్య తరగతిలో కొంత బాగా కోపం వచ్చింది. అవినీతి అనేది ఇంతగా ఉందా, ఇట్లా చేస్తున్నారా వీళ్ళు అనేది మధ్యతరగతి విద్యావంతులు దూరమైన స్థితి ఆ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ మన ఎలక్షన్ల ముందు. అందుకని ఏంటంటే కొంచెం ఏదైనా మధ్యతరగతిని ముచ్చగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టాక్సేషన్ ఈ రోజు స్లాబ్స్ మార్చి కొంత ఏమైనా వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తీసుకోకపోతే ప్రభుత్వం తన గురించి అనేది ఒప్పుకుంటున్నట్టు, అంటే దానికి చేయగలిగింది ఏమి లేదు. సో డెఫినెట్ గా ఈసారి చాలా రంగాలకు పెద్దపీట ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు అగ్రికల్చర్ వీటి మీద అన్నిటి మీద ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. అందుకనే మీకు అగ్రికల్చర్ కి మీకు ఈ మొదటే సిగ్నల్ ఎక్కడ కనపడుతుందంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఎంపీ నుంచి తీసుకెళ్లి ఆయన వ్యవసాయ మంత్రి చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ నోన్ ఫర్ మాండసూర్ కాల్పులు, ఒక ఆరుగురు రైతులు చచ్చిపోయారు దురదృష్టకరం, కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్నిసార్లు ఎంపీలో గెలవడానికి ఆ ప్రభుత్వం కారణం. ఆయన వ్యవసాయదారులకు ఎంతో కొంత అనుకూలంగా ఉన్నటువంటి రకరకాల విధానాలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఇండికేషన్ సార్, యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఏపీకి ఏమైనా ఉండొచ్చు అంటారా? ఇప్పుడు అంతా కూడా సంకీర్ణంగా ఉండాలి, ఉండకపోతే ఇంకా అది కూడా ఇందాకే చెప్పారు కదా, వాళ్ళు పోయి వాళ్ళే తీసుకున్నట్లు అనేది. ఎందుకంటే ఇన్నాళ్ళు నెగ్లెక్టెడ్ ఏపీ, చాలా నెగ్లెక్టెడ్ ఏపీ పట్ల వాళ్ళు ఏపీలో ఇష్టానుసారంగా చేస్తా వస్తున్నారు, ఏ బలం లేకపోయినా మొన్నటి దాకా. కాబట్టి ఏంటంటే ఈసారి కనీసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోపోయేటట్లయితే, ఏపీలో కూడా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం ఉంది, యువజనంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో అదొకటి, నిరుద్యోగం తీవ్రంగా ఉంది, ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి పరిష్కారం దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అడుగుతుందో వాటిల్లో మేజర్ పోర్షన్ కనుక సాటిస్ఫై చేయకపోయేటట్లయితే ఏపీ ప్రజలకే గొప్ప వస్తుంది, సహజంగానే పాలకపక్షంగా కూడా కొంత ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆగ్రహాన్ని స్టేట్ కి కన్ఫైన్ అవుతారు మీరు వరకు, కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి అనే ఆస్థ ఉన్నారు, రీచ్ కాకపోతే ఏంటి? అలాంటిది ఏది ఉంటుందని అయితే నేను అనుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా కూడా అందరం ఆలోచిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక రాష్ట్రం నాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి కూడా వాళ్ళకి అర్నింగ్స్ అనేటువంటి వస్తాయి ఖచ్చితంగా. సో ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం వచ్చింది కేంద్ర ఖజానాకు అనేటువంటిది కూడా చూసుకుంటారు కదా. సి అంటే మనం ఏదో గాల్లో మాటలు మాట్లాడక్కర్లేదు చంద్ర గారు, బట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఖచ్చితంగా ఇందాక వినూష గారు చెప్పారు కొంచెం డిఫర్ అవుతా, 10 సంవత్సరాలు కాదు వినూష గారు, ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాలు వెనక్కి ఇలా తోసేసాడు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా 20-30 సంవత్సరాలు వెనక్కి తోస్తాడు. సో ఆటోమేటికల్ గా ఏం జరుగుతుందంటే, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ వచ్చినా సరే వెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ నాట్ ప్రాపర్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చంద్రిక గారు, పోలవరానికి సంబంధించి 2014 నుంచి 2019 వరకు ఎంత పని జరిగింది? కేంద్రంలో ఒకటే సర్కారు, ఎన్డీఏ సర్కారే కేంద్రంలో ఉంది. మీరన్న పాయింటే 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అని అంటున్నారు కదా, కేంద్రంలో ఒకటే సర్కార్ ఉంది. కానీ రాష్ట్రంలో సర్కార్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్డీఏ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు 72% ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని నాట్ ఈవెన్ 1-2% ముందరకు తీసుకెళ్లాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒక ఇన్ఎఫిషియెంట్ ప్రభుత్వం ఉంటుందో, ప్రజా అవసరాలని గుర్తు పెట్టుకోదో, అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం నష్టపోతుంది. అది పాయింట్ ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు డెఫినెట్ గా రాకపోతే ఏంటి అంటే, రాకపోతే అనేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే ఇవాల్టి రోజున రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చెయ్యకపోతే కేంద్రం కూడా సఫర్ అవుతుందండి. బికాస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, మేమేం బయట లేం కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో భాగమే. సో ఇవన్నీ ఖచ్చితంగా అవుతాయి అనుకుంటున్నారు డెఫినెట్ గా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మేము అన్ని ఒకటేసారి కలగూరు గంపలాగా తీసుకొచ్చి పెట్టట్లేదండి. ఈ మాట చాలా మంది అన్నారు, ఇది అడగట్లేదు అది అడగట్లేదు అదే బడ్జెట్లున్నాయి అన్ని ఒకసారి పెట్టట్లేదు. వాట్ ఈస్ ది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్? ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి డెవలప్మెంట్ అనేటువంటిది ఒక్కొక్క పేస్ లో నడవాలి వాళ్ళ రోజున, అప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రోజున పోలవరం పరిగెత్తాలి, అప్పుడే కదా మనకి ముందరకెళ్లేది. సో అట్లా ఫిక్స్డ్ అమౌంట్స్ కానీ సాయం కానీ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, నిన్న ఒక ప్రిలిమినరీ ఒక్కొక్క నంబర్ వచ్చింది, 12,000 కోట్లు ఏవైతే పోలవరానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అమౌంట్ కానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఒకటి గ్రాంట్ అయింది, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నాం. వన్స్ ది కేబినెట్ మీట్ అయినప్పుడు అది అయిపోతుంది. ఇలా 1-2, 1-2, 1 step ఎట్ ఎ టైం మేము వెళ్తున్నాం, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం. హనుగర్, సో ఒకటి ప్రోత్సాహకాలు, సో మీరు కూడా ఇప్పుడు పారిశ్రామిక రంగంగా ప్రోత్సాహకాలు ఉండాలంటారా, వ్యవసాయ రంగం ఇప్పుడు మా ప్రయారిటీ అగ్రికల్చర్ అని అంటున్నప్పుడు అందులో ప్రోత్సాహకాలు ఉంటారా, ఇన్సెంటివ్స్ యాంగిల్ ఏమన్నా చెప్తారా? ప్రతి సెగ్మెంట్ ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పిన ఇచ్చినటువంటి దగ్గర నుంచి కూడా ఇవాళ కార్పొరేట్స్కి వచ్చేసేటప్పటికి ఎంప్లాయ్మెంట్
హైరింగ్ బేస్ చేసుకుని దానికి ఇన్సెంటివ్స్ కను ప్రపోజ్ చేసినట్లయితే అదొకటి ఒక వెల్కమ్ స్టెప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నరేగా స్కీమ్స్ కానీ మీరు చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ పరంగా రూరల్లో లాస్ట్ అంటే లాస్ట్ బడ్జెట్కి అంతకుముందు బడ్జెట్ కొంత తగ్గినప్పటికీ కూడా మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో కొంత పెంచి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇవాళ రూరల్లో రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి అగ్రికల్చరే. సో ఇండియా అంటే జీడిపిలో 50% సర్వీసెస్ ఇండస్ట్రీ అయినట్లయితే 30% మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 20% ఇంకా కూడా మన అగ్రికల్చర్ కంట్రిబ్యూషనే ఉంది. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఎవరినో వెళ్ళి వెతుక్కొని వాడు రారా బాబు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఇవన్నీ కూడా బిగ్ క్యాపిటల్స్ కావాలి. కానీ మనకి ఎగ్జిస్టింగ్ బేస్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఇవాళ 50% ఆఫ్ పాపులేషన్ డిపెండ్ అయి ఉన్నటువంటి ఏరియా ఉందో దాన్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒక సబ్సిడీస్ తగ్గిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీ యూసేజ్ అనేది పెంచుకుంటూ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్ వస్తున్నారు ఇవాళ. సో దీని మూలంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అగ్రికల్చర్ కనుక ఎంఫసైజ్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇండియాది 2% కంట్రిబ్యూషన్ అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ద గ్లోబల్ ట్రేడ్లో జరిగేది మన ఎక్స్పోర్ట్స్ 2% మాత్రమే ఇన్ని మాట్లాడుకున్నా కూడా దెర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ టు ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్స్ లేకుండా మన కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీగా మనం ఎదిగి మనం అనుకున్నట్టు $5 trillion 10 trillion కి మనం రీచ్ అవుతాం అనేది $5 trillion అనేది మేజర్ గా స్ట్రెస్ చేసి ఎంఫసిస్ చేస్తారు. పాపరావు గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. వినుష గారు అన్ని ఆన్సర్ చేస్తారు. ఒకటి ప్రధానంగా ఈరోజు ధరల పెరుగుదల, నిరుద్యోగం, అలాగే డిమాండ్ అనేది లేదు. రూరల్ ఏరియాలో ఎక్కడైతే దేశంలో సుమారుగా 60-70% జనాభా పైన 70% దాకా ఉన్నారు అక్కడ ఈరోజు కన్సంప్షన్ డౌన్ ఉంది, డిమాండ్ లేదు, ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాలు కూడా సరిగ్గా లేవు. కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి ఈరోజు మళ్ళీ ఇన్నాళ్ళు కొంత దాని పట్ల దాన్ని కొంత నిర్లక్ష్యం చేసే వాతావరణం ఉంది. అది కొంత రివైవ్ అవ్వాలి బాగా, అది కూడా అవసరం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు వాతావరణం ఏమాత్రం బాగాలేదు. అలాగే వ్యవసాయదారులకి కొంత మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటిది ఇస్తున్నారు, కానీ దాని చట్టబద్ధత అనేది వాళ్ళు అడుగుతున్నారు. సరే, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇన్ఫ్లేషన్ కి మ్యాచ్ అయ్యే వరకు ఉంటుందా లేదా అంటే సరే ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలకి. ప్లస్ అర్బన్ ఏరియాలో కూడా ఈరోజు నిరుద్యోగం ఉంది కాబట్టి జాతీయ ఉపాధి హామీ పథకం లాంటిది ఒకటి, అర్బన్ ఏరియాస్ కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది కూడా ఈరోజు ఖచ్చితంగా కొంత అవసరం. అది లేకపోయేటట్లయితే అర్బన్ ఏరియాలో నిరుద్యోగం ప్రెషర్ పెరుగుతుంది, డిస్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ ఫెర్టిలైజర్స్ కి సంబంధించి రెండే మాట్లాడతాం, కానీ వేరే ఉండదా? అంటే వేరే యాంగిల్ లో మనం ఎందుకు చూడట్లేదు అడ్వాన్స్ ప్రొడక్షన్స్ కానీ వారన్నారు ఇందాక ఎక్స్పోర్ట్స్ కానీ? ఎప్పుడు వ్యవసాయం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఫెర్టిలైజర్లు అంటే అసలు ప్రాబ్లం అదే కదా. ఎందుకంటే వ్యవసాయంలో ఈ రోజు ఉత్పత్తి సమస్య కాదు, ప్రొడక్షన్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. మనం కొత్తగా ప్రొడక్టివిటీ పెంచండి ప్రొడక్టివిటీ పెంచండి అంటున్నారు. ప్రొడక్టివిటీ పెరిగితే ఏమవుతుంది? మధ్యప్రదేశ్ లో గతంలో జరిగింది అదే, ఆ మాన్సూన్ కాల్పుల ముందు ప్రొడక్టివిటీ బ్రహ్మాండంగా పెరిగింది. ఉత్పత్తి పెరిగితే ధరలు పడిపోయినాయి, రైతులు నష్టపోతున్నారు. అక్కడ మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతుంది. ప్రొడక్షన్ పెంచుతున్నాం, రికార్డు ఉత్పత్తి వస్తుంది ప్రతి సంవత్సరం ఎన్ని జరిగినా. కానీ ఏంటంటే రైతుకి ధర లేనప్పుడు ప్రొడక్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది? అర్బన్ ఏరియాలో మనకి చౌక దొరకడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అయితే గీతే గానీ రైతు బాగోకుండా మరి దేశం కూడా బాగోదు కదా. అందుకని ఆ సైడ్ అడుగుతున్నాం, అది ఎప్పుడు జరగల. ప్రొడక్షన్ పెంచమని ఉపదేశాలు ఇస్తున్నాం రైతుకు ప్రస్తారి మన ప్రొడక్టివిటీ ప్రొడక్షన్. వినుష గారు కంక్లూడింగ్ ప్లీజ్. సో అందరూ ఈగర్లీ వెయిటింగ్. విజయ్ గారు, లాస్ట్ 10 ఇయర్స్ చూసుకున్నా ఇప్పటికి చూసుకున్నా మోడీ గారి ప్రభుత్వం ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇందాక మాట్లాడుతూ అభివృద్ధి ప్లస్ వెల్ఫేర్ రెండు కలిసి వెళ్ళాలండి. అండ్ ఐ డోంట్ నో వేర్ పాపారావు గారు హ్యాస్ గాట్ హిస్ డేటా. 95% పెరిగింది అన్నారు సార్. వరల్డ్ వైడ్ గా ఇన్ఫ్లేషన్ చూసుకుంటే అంటే ధరల పెరుగుదల చూసుకుంటే భారతదేశంలో 1.5% లెస్ ఉంది. అండ్ మీరు పోయిన సంవత్సరం కోర్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఇప్పుడు జస్ట్ ఇట్ ఇస్ 5.2%. మీరు చెప్పినట్లు 95% రేట్లు పెరిగితే రెండేళ్లలో ఐ డోంట్ నో. మేము సామాన్యంగా రోజు పాలు చక్రం మేము కొనుక్కుంటాము. మీరు చెప్పినట్లయితే కనుక 95% పెరిగినాయంటే 40 రూపాయలు 50 రూపాయలకు దొరికే పాలు లేదా మీరు చెప్పినట్లు అంత పెరిగిందని నేను అనుకోవట్లేదు. ఏ వస్తువు పెరిగిందో ప్లీజ్ టెల్ ఫ్యాక్ట్స్. మీరు చెప్పాలనుకున్నది ఏదైనా నిజాలు చెప్పండి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మోడీ ఎకనామిక్ సర్వే చెప్పుకుంటారు. నేను చూసే చెప్తున్నాను సార్. సార్ మీరు మాట్లాడింది నేను విన్నా అందుకే. అండ్ 11 lakh crores మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అందులో పేదలకు సంబంధించిన 4 కోట్ల ఇల్లు అనేది నిజం. పేదలకు సంబంధించిన వాళ్ళకు జల్ జీవన్ మిషన్ ద్వారా మీకు చూస్తే 10 కోట్ల టాక్స్ కలెక్షన్ అనేది నిజం. ఎకనామిక్ సర్వే చెప్తున్నారు, మీరేమో పాత అంటున్నారు. ఎంప్లాయ్మెంట్ లేదు ఆహార ధరలు మేము వేసాం.
మెరుపులుంటాయేమో అన్ని రంగాలకి చూద్దాం. థ్యాంక్ యూ వినీష గారు.